ఆది భక్తి ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం దుర్గా నవరాత్రుల సందర్భంగా ఈరోజు మనం కనకదుర్గ దేవస్థానం గురించి తెలుసుకోబోతున్నాం ఓకాను భవంతు భారతదేశంలో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం ఇది విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం విజయవాడ పేరు చెప్పగానే కనకదుర్గ ఆలయం గుర్తుకు వస్తుంది హిందూ పురాణాల్లో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది మిరిమిట్లు గొలిపే ఆభరణాలు పూలతో అలంకరించబడి ఉంటుంది మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయి ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది త్రిశూలంతో మహిషాసురుణ్ణి గుండెల్లో పొడుస్తున్న భంగిమ ఉంటుంది విజయవాడ ఈ పేరు వెనుక చరిత్ర ఉంది కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడు అప్పుడు అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది ఇక్కడ వెలసిన మహిషాసుర మర్ధని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయ్యింది ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు కనుక ఈ ప్రాంతం విజయవాడ అయ్యింది ఇప్పుడు మనం ఈ క్షేత్ర పురాణం తెలుసుకుందాం శ్రీ దుర్గా స్వామి దేవస్థానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది ఇక్కడ దుర్గాదేవి స్వయంభూగా వెలిసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది ఆది శంకరాచార్యుల వారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ట చేశారని ప్రతీతి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు అర్జునుడు ఈ కొండపై శివుని గురించి తపస్సు చేశాడని కూడా ప్రతీతి ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది శివలీలలు శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు నవరాత్రి దుర్గాదేవి ఉత్సవానికి ప్రాతినిధ్యం వహిస్తుంది దుర్గాదేవి శక్తి ఆకృతిలో వ్యక్తీకరించబడిన దేవత దసహర అంటే పది రోజులు ఇది వాడుక భాషలో దసరా అవుతుంది నవరాత్రి పండుగ లేదా తొమ్మిది రాత్రుల పండుగ చివరి దినాన అంటే విజయదశమి రోజున పరాకాష్ఠకు చేరుకొని పది రోజుల పండుగ అవుతుంది ఈ పది దినాల్లోనూ మహిషాసుర మర్దిని అయిన దుర్గామాత యొక్క అనేక రూపాలు ఆరాధనతో భక్తితో పూజిస్తారు ఈ దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరం దసరా నవరాత్రోత్సవాలు జరుగుతాయి ఈ దసరా నవరాత్రోత్సవాల్లో ప్రతిరోజు ఒక అవతారంతో దర్శనమిస్తారు ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో దర్శనమిస్తారు మొదటి రోజు బాలా దేవి రెండవ రోజు గాయత్రీ దేవి మూడవ రోజు అన్నపూర్ణాదేవి నాలుగవ రోజు లలితా దేవి ఐదవ రోజు సరస్వతీదేవి ఆరవ రోజు దుర్గాదేవి ఏడవ రోజు మహాలక్ష్మీదేవి ఎనిమిదవ రోజు మహిషాసుర దేవి తొమ్మిదవ రోజు రాజరాజేశ్వరీదేవి ఈ ఐదవ రోజున జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ రోజు అమ్మవారి జన్మ నక్షత్రంగా అంటే మూల నక్షత్రంగా భావిస్తారు ఆ రోజున వేలాది మంది భక్తులు విద్యార్థులు తరలివస్తారు ఈ దేవాలయంలో వినాయక స్వామి ఈశ్వరుడు శ్రీరాముల వారు కొలువుతీరి ఉన్నారు ఈ దేవాలయాన్ని దర్శించడానికి అనేక మంది భక్తులు అనేక ప్రదేశాల నుండి వస్తారు చంద్రమాసమైన మాసంలో ప్రకాశవంతమైన పక్షంలోని మొదటి రోజున నవరాత్రులు మొదలవుతాయి అక్టోబర్ మాసం మొదలైనప్పుడు ప్రతి సంవత్సరం తొమ్మిది రాత్రులు ఈ పండుగను జరుపుకుంటారు మూడు వివిధ అంశాల మహోన్నతమైన దేవిని లేదా దేవతలను ఆరాధించడానికి నవరాత్రిని మూడు రోజుల సమూహంగా విభజించారు మొదటి మూడు రోజులు దేవి మనలో ఉన్న అశుద్ధాలను నాశనం చేయడం కోసం ఒక ఆధ్యాత్మిక శక్తిగా వేరు చేస్తారు ఆ శక్తిని అని కాళీ అని గుర్తిస్తారు రెండవ మూడు రోజులు మాతను ఆధ్యాత్మిక సంపదను వసగే లక్ష్మీమాతగా ఆరాధిస్తారు లక్ష్మీమాత సంపదకు దేవత ఆమెను తన భక్తులకు తరిగిపోని సంపదను ఇచ్చే శక్తిగల దేవతగా భావిస్తారు చివరి మూడు రోజులను చదువుల తల్లి అయిన సరస్వతిని పూజించడంలో గడుపుతారు జీవితంలో అన్ని రంగాల్లోనూ విజయం సాధించడానికి ఆస్తికులు మూడు రకాల దైవిక స్త్రీత్వం యొక్క ఆశీర్వాదం పొందడం కోసం పూజిస్తారు అందుకే తొమ్మిది రాత్రుల పూజ చేస్తారు సంప్రదాయబద్ధంగా ఎనిమిదవ రోజు దుర్గాష్టమి చేస్తారు దక్షిణ భారతదేశంలోని చాలా భాగాల్లో మహానవమి అంటే తొమ్మిదవ రోజున ఆయుధ పూజ చాలా ఆడంబరంగా జరుపుకుంటారు ఆయుధాలు వ్యవసాయ పనిముట్లు అన్ని రకాల పరికరాలు ఉపకరాలు యంత్రాలు స్వయం చాలిత ఉపకారాలను అలంకరించి దేవీ పూజతో పాటు వాటిని కూడా పూజిస్తారు మరుసటి రోజు నుండి పని తిరిగి తాజాగా మొదలవుతుంది అంటే పదవ రోజు దానిని విజయదశమిగా జరుపుకుంటారు దక్షిణ భారతదేశంలోని చాలామంది అధ్యాపకులు విద్యాలయాలు ఆరు సంవత్సరాల వయసు లోపల ఉన్న పిల్లలకు పాఠాలు నేర్పే పాఠశాలలో ఆ రోజు నుండి పిల్లలకు పాఠాలు నేర్పడం మొదలు పెడతారు అదే ఉత్తర భారతదేశంలో రామ్లీల యొక్క పరాకాష్ఠను దసరా సమయంలో రావణుడు కుంభకర్ణుడు మేఘనాథుడి దిష్టిబొమ్మలను విజయదశమి రోజున చెడు శక్తులపై మంచి అంటే రాముడు సాధించిన విజయానికి సూచకంగా వేడుకగా తగలబెట్టి ఉత్సవంగా జరుపుకుంటారు నవరాత్రి సమయంలో కొంతమంది దుర్గామాత భక్తులు ఉపవాసాలు ఉండి ఆరోగ్యము సంపదలను సంరక్షించమనే ప్రార్థనలు జరుపుతారు కొత్త పనులు మొదలు పెట్టడానికి ఆత్మ శోధనకు ప్రక్షాళనకు నవరాత్రిని సాంప్రదాయకంగా చాలా శుభప్రదమైన ఆధ్యాత్మికమైన సమయంగా భావిస్తారు మతపరమైన ఈ ఆచారం పాటించే సమయంలో ఒక శుద్ధి చేయబడిన ప్రదేశంలో ఒక కుండను ఉంచుతారు దీనిని ఘటస్థాపన అంటారు ఆ కుండలో తొమ్మిది రోజులు ఒక దీపం వెలిగించి ఉంచుతారు కుండ విశ్వాసానికి ప్రతీక నిరంతరంగా వెలిగే దీపం మనం పూజించే దేదీప్యమానమైన ఆదిశక్తి అయిన దుర్గాదేవిని పూజించడానికి మాధ్యమం నవరాత్రి సమయంలో శ్రీ దుర్గాదేవి యొక్క శక్తి వాతావరణంలో చాలా సంక్రియాత్మకంగా ఉంటుంది చాలా పెద్ద సంఖ్యలో భారతీయ సముదాయాలు నవరాత్రి పండుగను జరుపుకుంటాయి దుర్గామాత తొమ్మిది రూపాలలో కనిపిస్తుందని నమ్ముతారు అందుకని ప్రతి రూపాన్ని ఒక్కో రోజు పూజిస్తారు ఈ తొమ్మిది రూపాలు దేవి మనల్ని ప్రభావితం చేసే వివిధ గుణాలను ప్రతిబింబిస్తుంది దేవి మహత్యము దుష్ట శక్తుల ప్రభావం నుండి దేవిని రక్షణ కోరడం కోసం ఉద్దేశించిన ఇతర స్తోత్రాలతో దేవిని స్థుతిస్తారు ఎనిమిదవ రోజు లేదా తొమ్మిదవ రోజు రజస్వల కాని బాలికలకు కన్యపూజను వేడుకగా నిర్వహిస్తారు మరైతే తెలుసుకున్నారు కదా కనకదుర్గ అమ్మవారి దేవస్థానం గురించి విశేషాలు మరొక ఆధ్యాత్మిక అంశంతో మళ్ళీ కలుద్దాం నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు